ఈరోజు మనం సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. యాంగ్జైటీ డిజార్డర్స్లో ముఖ్యమైనది సోషల్ యాంగ్జైటీ డిజార్డర్. ఇది మిగతా యాంగ్జైటీ డిజార్డర్ లాగే తరచుగా చాలామందిలో ఉంటుంటుంది. ఇది ముఖ్యంగా ఒక 100 మందిలో తీసుకుంటే 10-15 మందికి సోషల్ యాంగ్జైటీ అనేది ఉంటుంది. అది డిజార్డర్గా ఎప్పుడు మనం పరిగణించాలంటే నార్మల్గా అందరిలో కొంత సోషల్ యాంగ్జైటీ ఉంటుంది. అంటే కొత్త వాళ్ళని ఎవరైనా కలుస్తున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గర ఎదురుపడినప్పుడు కొంత ఒత్తిడికి లోనవుతారు. అది నార్మల్గా అందరిలో ఉంటుంది. కానీ దానివల్ల వాళ్ళ రోజువారీ వర్క్ ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ సక్రమంగా జరుగుతుంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ఎప్పుడన్నా ఈ యాంగ్జైటీ ఎక్కువైపోయి వాళ్ళ వర్క్లో కానీ వాళ్ళ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, నలుగురిలో ఇన్వాల్వ్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నప్పుడు మనం దీన్ని సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ కింద పరిగణించవచ్చు. సో ముఖ్యంగా దీన్ని ఎలా గుర్తించడం, దీని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. చాలామందికి సోషల్ యాంగ్జైటీ ఏ సందర్భాల్లో ఐడెంటిఫై చేయగలం, సోషల్ పేరులోనే ఉంది కదా సోషల్ యాంగ్జైటీ అంటే, నలుగురు కలిసినప్పుడు, ఏదైనా పబ్లిక్ స్పీచ్ ఇవ్వాల్సినప్పుడు, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, కొత్త వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు. సో వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళకి నాలెడ్జ్ అది ఉన్నా బాగానే ఉన్నా, ఈ నలుగురు ముందు ఎక్స్ప్రెస్ చేయాలన్నా లేదా స్టేజ్ మీద ఏమన్నా చెప్పాలన్నా ఒక స్ట్రెస్కి గురైపోయి వాళ్ళు చెప్పలేకపోవటం చూస్తుంటాం. అంటే ప్రిపేర్ అవుతారు, అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ సందర్భంలో ఇంప్లిమెంట్ చేయడానికి, నలుగురు ముందు చెప్పడానికి వచ్చేటప్పుడు తడబడిపోవటం, మధ్యలో బ్రేక్ పడటం, సరే లేకపోతే ఆ టైంకి చెప్పాల్సింది మర్చిపోవటం లాంటిది చూస్తుంటాం. ఇది కాకుండా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళ ముందు మాట్లాడాలన్నా, కలవాలన్నా, ఇంటరాక్ట్ అవ్వాలన్నా ఆ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడం చూస్తుంటాం. ఇంకొందుకు మందికి ఏంటంటే వాళ్ళు ఎదురుగా ఏదైనా తింటున్నా కానీ, మంచినీళ్ళు ఏదైనా తాగుతున్నా కానీ, ఏదైనా నా ప్రవర్తనలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, నన్ను వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారేమో, నన్ను నేను ఏదైనా పొరపాటును ఏదైనా చేస్తానేమో, దాన్ని వాళ్ళు అవతల వాళ్ళు తప్పుగా తీసుకుంటారేమో, వాళ్ళందరూ వాళ్ళే కొన్ని నెగిటివ్గా ఆలోచించుకు పెట్టుకొని ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయడం చూస్తుంటాం. ఇంకొంతమంది పబ్లిక్ స్పీచ్ మీద, స్టేజ్ మీద ఏదైనా పర్ఫామ్ చేయాల్సినవి చేయలేకపోవడం చూస్తుంటాం. సో ఈ సోషల్ సిచ్యువేషన్స్లో వీళ్ళు ఒక రకమైన స్ట్రెస్కి గురయ్యి యాంగ్జైటీ సింప్టమ్స్, ఉదాహరణకి చేతులు ఉనకటం, గుండె దడ రావటం, ఆయాసంలా రావటం, ఏదో టెన్షన్కి గురైపోవటం, చెమట్లు పట్టేయటం, ఇలాంటి లక్షణాలు మనం చూస్తాం ఆ సందర్భం వచ్చినప్పుడు. మిగతా సందర్భాల్లో అంతా బాగుంటారు, వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర బాగుండొచ్చు, కొత్త అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర లేకపోతే బాగా దగ్గరైన వాళ్ళ దగ్గర వాళ్ళు బాగానే ఉండొచ్చు, కానీ స్ట్రేంజర్స్ కానీ అలాంటి సోషల్ సిచ్యువేషన్స్లో కొత్త వాళ్ళతో మీట్ అవుతున్నప్పుడు, ఏదైనా పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సినప్పుడు వాళ్ళు కొంత స్ట్రెస్ గురవడం చూస్తున్నాం. దీన్ని ఎంతకాలం ఉంటే దీన్ని మనం ప్రాబ్లంగా గుర్తించాలంటే, ఒక 6 మంత్స్ లేదా అంతకంటే పైన ఇలాంటి లక్షణాలు కంటిన్యూస్గా ఉండి వాళ్ళ వర్క్లో కానీ వాళ్ళ ఫంక్షనింగ్లో కానీ ఇబ్బంది జరుగుతున్నప్పుడు మనం దీన్ని సోషల్ యాంగ్జైటీ కింద గుర్తించాలి. సో యూజువల్గా ఈ సోషల్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది వర్క్ చేయలేకపోవటం, వర్క్ ఎఫెక్ట్ అయిపోవడంతో పాటు ఒక రకమైన డిప్రెషన్కి గురవటం, ఎందుకు ఇలా అవుతుంది, నేను మంచిగానే చేస్తున్నా కానీ ఆ టైంకి వచ్చేటప్పటికి ఎందుకు నేను సరిగా చేయలేకపోతున్నాను, నేను ఎందుకు అందరిలో కలవలేకపోతున్నాను, వాళ్ళకి మనసులో కలవాలని, నలుగురితో ఉండాలని మాట్లాడని ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక రకమైన యాంగ్జైటీ గురవటం మూలాన ఆ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయడం చూస్తుంటాం. మనసులో మాత్రం నలుగురితో మంచిగా ఉండాలి, కలవాలి, ఎవరైనా పక్కన ఉండాలి అనుకుంటారు. కానీ వాళ్ళు స్ట్రేంజర్స్ని చూసినా, పక్కన ఎవరైనా కొత్త వాళ్ళని చూసినా ఒక రకమైన స్ట్రెస్కి గురవుతారు. ఆ సందర్భాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో కొంతమందికి ఒక డిప్రెషన్కి లోన్ అవటం, కొంతమంది ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వేరే వ్యసనాలకు అలవాటు పడిపోవటం, ఈ యాంగ్జైటీ సోషల్ యాంగ్జైటీతో పాటు వేరే కోమార్బిడ్గా అదర్ యాంగ్జైటీ డిజార్డర్స్ కూడా వాళ్ళకి రావటం చూస్తుంటాం. సో ముఖ్యంగా పై చెప్పిన లక్షణాలు ఎవరిలో అయినా ఐడెంటిఫై చేయగలిగితే, వాళ్ళు సైకియాట్రిస్ట్ని సంప్రదించినట్టయితే కొన్ని రకమైన చికిత్సల ద్వారా వాళ్ళని ఆ సోషల్ యాంగ్జైటీ నుంచి బయటపడేయటం జరుగుతుంది. సో చికిత్సలో ముఖ్యంగా మనకి మందులు, కౌన్సిలింగ్ రెండు రకాలు ఉంటాయి. సో తీవ్రత బట్టి మందులు వరకే సరిపోతుందా, కౌన్సిలింగ్ ఒకటే సరిపోతుందా, లేకపోతే రెండు అవసరమా అనేది మనం యాంగ్జైటీ సివియారిటీ బట్టి మనం తెలుసుకోవచ్చు. మందుల్లో కొన్ని రకాల మందులు, యాంటీ డిప్రెసెంట్లు, ఎస్ఎస్ఆర్ఎస్ అనే రకమైన మందులు మనం ఈ యాంగ్జైటీ తగ్గడానికి పనికొస్తుంది. సో దాంతోపాటు ఇనీషియల్గా కొన్ని రకమైన యాంగ్జియోలైటిక్స్ ఇవ్వడం జరుగుతుంది, మొదట కొంచెం యాంగ్జైటీని ఓవర్కమ్ అవ్వడానికి. స్లోగా యాంగ్జియోలైటిక్స్ని తగ్గించుకొని తీసేసి యాంటీ డిప్రెసెంట్ లాంటి, ఎస్ఎస్ఆర్ఎస్ లాంటివి కొన్నాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. అది ఎన్నాళ్ళు ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలనేది డాక్టర్ని సంప్రదించితే వాళ్ళు మీకు సలహా ఇస్తారు. అంతేకాని సెల్ఫ్ మెడికేట్ చేయటం అంటే యాంగ్జైటీ వచ్చినప్పుడల్లా వాళ్ళంతటా వాళ్ళు ఏదైనా టెన్షన్ తగ్గించుకోవడానికో లేదా నిద్ర మాతలో ఏదైనా అలవాటు చేసేసుకొని ఎక్కువ వేసుకోవటం, దాని రకమైన ఎడిక్షన్ డెవలప్ అవ్వటం అలాంటిది కాకుండా డాక్టర్ని సంప్రదించినైతే మీ ప్రాబ్లం అనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి దాని నుంచి బయటపడేయటం జరుగుతుంది. అంటే చాలా
మందికి కామన్గా ఉండే సోషల్ యాంగ్జైటీ అనేది కామన్గా ఉంటుంది. కానీ వాళ్ళు గుర్తించి డాక్టర్ దగ్గరికి వస్తే దాని నుంచి నివారణకి మందులు పెట్టి అవసరమైతే కౌన్సిలింగ్ ఇస్తుంది. కౌన్సిలింగ్లో ముఖ్యంగా మనకి సిబిటి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, అంటే వాళ్ళ కాగ్నిటివ్ ఎర్రర్స్, అంటే వాళ్ళ ఆలోచన విధానంలో ఏం మార్పులు ఉన్నాయి, దానివల్ల బిహేవియరల్గా ఏంటి ప్రాబ్లం వస్తుంది, ఆ కాగ్నిటివ్ ఎర్రర్స్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసి బిహేవియర్ని కూడా మాడిఫై చేయడంని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. ఇంకొన్ని ఏంటంటే వాళ్ళని రిపీటెడ్గా రిహార్సల్ చేయమంటూ, అంటే ఒక్కరే ఉండి వాళ్ళు అద్దంలో చూసుకుంటాం, లేకపోతే ఇంట్లో వాళ్లకు వాళ్ళు రిపీటెడ్గా రిహార్సల్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్న టాపిక్ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయించడం, అలా కొంతమంది తెలిసిన వాళ్ళ ముందు ప్రదర్శన చేయించుకొని రిపీటెడ్గా అలా చేస్తే కొంత వాళ్ళు ఓవర్కమ్ అవ్వగలరు యాంగ్జైటీని. కౌన్సిలింగ్లో ముఖ్యంగా మనకి రిలాక్సేషన్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి నేర్పించి వాళ్ళని యాంగ్జైటీని ఓవర్కమ్ అవడానికి మనం హెల్ప్ చేయొచ్చు. సో మందులు, కౌన్సిలింగ్ సిట్టింగ్ తీసుకొని, డాక్టర్ని సంప్రదించి, రెగ్యులర్గా డాక్టర్ సలహా మేరకు ఫాలో అయితే ఈ యాంగ్జైటీ తగ్గి వాళ్ళ సోషల్ యాంగ్జైటీని ఓవర్కమ్ అయ్యి వాళ్ళ వర్క్ ఫంక్షనింగ్ అంతా మెరుగుపడుతుంది. సో ఇది సోషల్ యాంగ్జైటీ డిజార్డర్.